దానం నాగేందర్ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా గ్రేటర్ రాజకీయాల్లో అందరికీ ఈ పేరు సుపరిచితం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మంత్రిగా తన సత్తా చాటారు దానం. ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఇది ప్రైమ్ సెగ్మెంట్. ఇక్కడ రాజకీయంగా తిరుగులేని నేతగా ఉన్నారు ఆయన. గ్రేటర్లో ఏ సెగ్మెంట్లో అయినా ఆయనకు రాజకీయంగా తిరుగులేదు అంటారు. దేనికి భయపడిన నైజం రాజకీయాల్లో ఆయన్ని సక్సెస్కు సిగ్నేచర్గా మార్చింది. కాంగ్రెస్లో ఉన్న అదే దూకుడు, బీఆర్ఎస్లో ఉన్న అదే వేగం. అందుకే గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్లో ఆయన పేరు నిత్యం వినిపిస్తుంది. పొలిటికల్ లీడర్, మాస్ నాయకుడు దానం నాగేందర్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. దానం నాగేందర్ 1958 ఆగస్టు 9న లింగమూర్తి లక్ష్మీబాయి గారుల దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. హైదరాబాద్లోనే ఆయన చదువంతా సాగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ పూర్తి చేశారాయన. చిన్నతనం నుంచి ఆయనకు రాజకీయాలంటే ఆసక్తి. అంతేకాదు వారి కుటుంబం కూడా రాజకీయాల్లోనే ఉంది. తండ్రి, తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక వారి పెదనాన్న కూడా హైదరాబాద్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. రాజకీయంగా వారి కుటుంబం 3 తరాలుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పెద్ద లీడర్లుగా ఉన్న వారందరితో కూడా వారి కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్గా ఆయన తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ సమయంలో ఢిల్లీ నుంచి ఏ నాయకులు హైదరాబాద్ వచ్చినా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకునేవారు. ఇలా సీనియర్లతో పరిచయాలు పెరిగాయి. వారి మన్ననలు పొందారు దానం. ఇక ఓసారి రాజీవ్ గాంధీ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సమయంలో రాజీవ్ గాంధీ వెన్నంటే ఉన్నారు దానం నాగేందర్. ఆయన ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న వర్క్ చూసి రాజీవ్ గాంధీ మెచ్చుకున్నారు. ఖైరతాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజేఆర్తో చాలా సన్నిహితంగా ఉండేవారు దానం నాగేందర్. యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా తిరిగేవారు. ఇంతలా పార్టీ కోసం కష్టపడుతున్న ఆయన 1989 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించారు. అయితే ఆయనకు టికెట్ రాదు అని తెలిసింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఢిల్లీ వెళ్ళి రాజీవ్ గాంధీని కలిశారు. ఈ సమయంలో నాగేందర్ వర్క్ మెచ్చుకున్న ఆయన వెంటనే ఆనాటి లీడర్ చెన్నారెడ్డి గారికి ఫోన్ చేసి ఏదో ఒక సెగ్మెంట్లో దానం నాగేందర్కు టికెట్ ఇవ్వండి ఫోన్ చేసి చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ లీడర్స్ ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆసిఫ్నగర్లో అక్కడ ముస్లిం ఓటర్లు 75% ఉంటారు. అయితే నాగేందర్కు అందరి నుంచి మద్దతు ఉంది. అందరితో కలిసి ఉండే నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక్కడ ఎంఐఎం పోటీ చేసిన ఎంఐఎం మీద ఆసిఫ్నగర్లో ఎమ్మెల్యేగా గెలిచేవారు నాగేందర్. అందుకే హైదరాబాద్ సిటీలో ఆయన మాస్ లీడర్గా ఎదిగారు. 1994-99 ఎన్నికల్లో ఆసిఫ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయన. 2004 ఎన్నికల సమయంలో తనకే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన చాలా మదన పడ్డారు. ఈ సమయంలో టీడీపీలో ఉన్న కొందరు లీడర్లు ఆయన్ను ప్రత్యేకంగా కలిశారు. ఆయనకు టీడీపీలోకి ఆహ్వానం ఇచ్చారు. టికెట్ ఆఫర్ చేశారు. దీంతో ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు 2004లో. 2004 ఎన్నికల్లో దానం నాగేందర్ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే ఢిల్లీ పెద్దలు అలాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో ఇంత పెద్ద లీడర్కి ఎలా టికెట్ ఇవ్వలేదు, ఆయన మన పార్టీలో కొనసాగాల్సిందే అని చెప్పడం, నేరుగా దానం నాగేందర్తో ఢిల్లీ పెద్దలు మాట్లాడడంతో ఆయన టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కానీ ఉప ఎన్నికలో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయంటారు దానం నాగేందర్. ఇక నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయన. ఈ సమయంలో ఇక్కడ కూడా ఆయన గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు. తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో కూడా ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డి గెలుపొందారు. అయినా కొంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి పరాజయాన్ని చూసింది. కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పదవికి దానం రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. 2018 జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు దానం. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,396 ఓట్ల మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. 2018 ఎన్నికల సమయం నుంచి కారు పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. గ్రేటర్లో కేసీఆర్ టీంలో ఆయన కూడా కీలక నాయకుడిగా ఉన్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. అప్పుడు ఆయన ప్రత్యర్థిగా ఉన్న దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు దానంకు ఇది మరింత సపోర్ట్గా మారింది. ఇక దానం నాగేందర్ గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు అనిత, వారికి 2 కుమార్తెలు. ఇక ఆయన ఆస్తి సుమారు 41 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. దానం నాగేందర్ ఎంతోమందికి సహాయం చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తన దగ్గరికి ఎవరైనా సహాయం అని వస్తే వారికి లేదు కాదు అని సమాధానం చెప్పరు, వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారు. అందుకే గ్రేటర్లో ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది. రాజకీయంగా దానం నాగేందర్ మరింత మందికి సేవ చేయాలని, ఆయన పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం. ఇక వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. సో వచ్చే ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.